آج جہاں پر ہندوستانی حکومت نے 500,000 کی نوٹ کی تبدیلی کی ہے، ہمارے نمائندے رشید شرفی ایک شادی کی تقاریب میں گئے جہاں پر جس کے گھر شادی ہے اس کو کیسی دشواری ہو رہی ہے، یہ آپ سن سکتے ہیں۔ ہم نے انٹرویو لیا دلہے والوں سے اور دلہن والوں سے، جہاں پر ہمیں سننے کو یہ ملا ہے کہ 500,000 روپے کی نوٹوں کے نہ چلتے ہوئے 100-100 کے نوٹ کو لوگوں کو انٹرسٹ پہ لینا پڑا، جیسے کہ 10% انٹرسٹ پہ لوگ 100-100 کی نوٹیں لائے ہیں، 1,00,000 روپے دینے سے 90,000 روپے ملے ہیں، اور یہاں تک کی دشواری ہوئی ہے کہ دلہن کے بھائی کو فیڈس کے دورے بھی پڑے ہیں، تاکہ یہ جب شادی کی تقاریب گھر پر ہیں اور تکالیف کا سامنا کرنا پڑ رہا ہے۔ بھارت دیشم لو بٹا ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నల్ల కొబ్బరిల గురించి ఏదైతే 500 రూపాయల నోటు 1,000 రూపాయల నోటును ఏదైతే బ్యాండ్ అని అన్నారో రద్దు అని అన్నారో దాని తర్వాత ఎవరైతే నల్ల కొబ్బరిలు ఉన్నారో వాళ్ళకి గుండెల లోపల రైలు పనిచేస్తున్నాయి కానీ సామాన్య మానవులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ప్రతి విషయం లోపల ఇబ్బంది పడడం జరిగింది. ఒక చిల్లర కొట్టు కాడికి పోవడానికి 500 రూపాయలు నోటీసే అయ్యా మా దగ్గర లేదు అనడం, ఎందుకంటే ఆ యొక్క రాత్రి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి క్యాబినెట్ల నిర్ణయం ఏదైతే ఉన్నదో మన ముఖ్యమైనటువంటి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారో భారతదేశంలో బట్ట అందరికీ హక్కు ఉన్నది. కాబట్టి ఈ యొక్క 500 రూపాయల నోటును 1,000 రూపాయల నోటును ఏదైతే పనిచేస్తున్నామని అన్నారు, సామాన్య మానవునికి ఏది అనుకూలంగా లేనటువంటిది, ఎవరైతే డబ్బు ఉన్నదో ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి కానీ సామాన్య మానవుడు ఏదైనా కొనడానికి పోయినా కానీ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక నేను చెప్తాను, చిన్న ఫ్యామిలీలో పాట పెళ్ళి అంటే ఎన్నో ఉంటాయి మా దగ్గర, మేము మధ్యతరగతి నుండి వచ్చిన వాళ్ళం, వాళ్ళ గురించి చెప్పాలంటే ఈ యొక్క పెళ్లిలో పాట 100 రూపాయలు తీసుకొని కుంకుమ పసుపు కొనడానికి కూడా 500 రూపాయలు నోటిస్తే రిటర్న్ చేసి చిల్లర కొట్టైనటువంటి ప్రభుత్వము ఏదైతే చేసింది దానికి మేము అనుకూలంగా కాదంటలేం. ఈ యొక్క నల్ల డబ్బుని దేశం ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది అందరు బాగుపడుతుంది అంటే కరెక్టే, నరేంద్ర గారు చేసింది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి దానికి సాయశక్తులం మేము కూడా కృషి చేస్తాం, కానీ సామాన్య ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజలు ఇబ్బందులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారంటే నాయన పైసలు ఏమి ఏమైనా తీసుకొస్తానే అంటే దానికి 500 రూపాయల నోట్లు నడవడం లేదు. ఇదే పెట్రోల్ బంకులో నేను రాత్రి వెళ్ళాను, ఆడ పెట్రోల్ బంకులో 500 రూపాయల నోట్లు చూస్తే ఆడ ఏమంటున్నాడు పాసుగా దానిలో 500 రూపాయలదే పెట్రోల్ పోసుకో లేకపోతే ఇయ్యను 1,000 రూపాయలు అంటే మెట్రో షూ థియేటర్కి వెళ్ళిన హ్యాబిట్స్ లోపడతా నేను నా కూతురు ఇట్లా నా దగ్గర ఏటీఎం కూడా ఉన్నది, నా దగ్గర 500 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు 1,000 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి, కానీ ఆడ ఏమంటున్నట్టే అయ్యా హాయ్ 500కి నోటేతో 1,000కి నోటేతో అక్కడ చిల్లరైతే ఈ సాక్ష్యంగా చూపిస్తున్నా నేను, నా దగ్గర 1,000 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి, 500 నోట్లు కూడా ఉన్నాయి, 100 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి నా దగ్గర, కానీ సామాన్య మానవుడు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయము మేము దానికి కాదంటలేము. దేశం ఆర్థికంగా ముందుకు పోవాలి, భారతదేశం అన్ని దేశాల కన్నా సమానమైన ఉండాలి, కానీ పేద ప్రజలకు మాత్రం ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ 2,000 నోట్ అంటున్నారు అది నల్ల కొబ్బరిల గురించి ఉన్నదా, లేకపోతే దానికి స్పష్టంగా భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు దానికి కూడా 2,000 రూపాయల నోట్ అంటున్నాడు, ఇంత పెద్దగా కట్ట తీసుకోపోతే సైకిల్ మోటార్ మీద తీసుకోపోవచ్చు 2,000 కట్టాడు, దానికి కూడా ముందు జాగ్రత్త చర్య కూడా మీదవాడు కానీ ఎవరే కానీ భారతదేశంలో आज हमारे बच्चे की शादी है, हम बच्चे भी हमारे हैं, ये चिल्लर के लिए पब्लिक पूरा बहुत परेशान है, उसके बाद में ये 500 का और 1,000 का नोट जो बंद करें सडनली डिसीजन लिए उसके बारे में आम पब्लिक हाई पब्लिक बोलते नहीं, आम पब्लिक लोग बहुत परेशान है, उसके लिए क्या है नरेंद्र मोदी जी और जो है ये 100 रुपीज़ का 100 रुपये का नोट जो है ना उसको थोड़ा रिलीज करें, बाद में इसका डिसीजन लेके पब्लिक के पास एक 100 रुपये लेके लेने के लिए अगर बोले तो 500 रुपये दो बोले, उसके लिए क्या है थोड़ा अच्छा कार्यक्रम करने के लिए हम लोग निबंध कर रहे हैं उसके बारे में, और 1,00,000 रुपये दिए तो 10,000 रुपये लेके 1,00,000 रुपये रिटर्न करें हम लोग, चेंज 70,000 रुपये दिए, आज हमारे बच्चे की शादी 11 बजे की शादी है तो आज 4 बजे शादी हो रही, क्यों
केवल ये पैसों के खातिर, पैसे नहीं रहने से कहीं भी जाओ 500 की नोट 1000 की नोट लेकर गए तो वहाँ पे जो है सही काम नहीं हो रहा और ले रहे नहीं हो रहा, काम पूरा रुक गया, आज तो पब्लिक पूरी चले गई। उसके बारे में क्या, जो भी करे अच्छा करे, लेकिन इसके बारे में जितना जल्दी से जल्दी डिसीजन लिए उतना अच्छा कार्यक्रम होना चाहिए, हमारे निमित्त है। थैंक यू। ओके, 500 1000 का नोट ऐसा सडनली ऐसा बंद करे तो कितना मुश्किल होता। अब देखो हमारे घर में शादी है, लड़की वाले तो बहुत मुश्किल हुआ उन लोगों को। आज देखो शादी अच्छा करते थे हम लोग, फिर भी ऐसा ऐसा करना पड़ा और लड़की भाई को अभी सडनली फिर से भी आया देखो, तो इसीलिए ऐसा सडनली डिसीजन नहीं लेना, हम लोग को बहुत प्रॉब्लम हुआ तो और हॉस्पिटल में उन लोग जाने के लिए और तकलीफ होता। ये तो शादी है फिर भी संभाल ले सकते, लेकिन हॉस्पिटल कुछ हेल्थ का प्रॉब्लम है तो बहुत मुश्किल होता ना, तो ऐसा डिसीजन सडनली नहीं लेना नेक्स्ट टाइम।